Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. JC Brothers Gamyam Idenata, TDP ki hand ichinatle. JC Brothers, Pedaga, Parichayam Akaraleni, Sodarlu. Aite, ippudu veera rajakeyalu etu malupu tirugutunnayi, anedi kelakanga marindi. JC Prabhakar Reddy, Divakar Reddy, gata ennikala samayamlone, kaadipadesi, tama kumarula bhujalapai ettaru. Divakar Reddy, Ananta MP sthanam nunchi, tana kumarudu, Pavannu, potiki pettaru. Aite, ayana odipoyaru. Ika Prabhakar Reddy, tana kumarudu, Ashmitnu, Tadipatri niyojakavarga nunchi rangamloki dimparu. Ayana kuda odipoyaru. Ee nepadhyamlo vache ennikala natiki, ikkada paristhiti ela untundanedi, aasaktikaranga marindi. Prastutam Prabhakar Reddy, Tadipatri municipal chairman ga unnaru. So, ayana vache ennikalalo poti cheyaru. Kabatti, tirigi ayana kumarudiki avakasam istharu. ఇక దివాకర్ కూడా వయోవృద్ధులు కావడంతో ఆయన కూడా తిరిగి కుమారుడికే జయ కొడతారు. ఇంతవరకు క్లారిటీ ఉంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి వీరు టీడీపీ తరఫున బరిలో దిగుతారా లేక వైసీపీనా, ఇవన్నీ కాకుండా బీజేపీనా అనే చర్చ అనంతపురం రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. దీనికి కారణం టీడీపీలో వీరు ఆశించిన మేరకు ఫాలోయింగ్ లభించడం లేదనే టాక్ ఉంది. స్థానిక నేతలు ఎవరు కూడా జేసీ బ్రదర్స్ను పట్టించుకోవడం లేదు. వీరు కూడా అంటే ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ఇస్తున్న పిలుపును అందుకుని వీరు వాయిస్ కూడా వినిపించడం లేదు. దీంతో పార్టీకి వీరికి గ్యాప్ పెరిగింది. మరోవైపు వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ అధికారంలోకి రావడం డౌటే అంటూ ఇటీవల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామం పార్టీలోనూ చర్చనీయాంశమైంది. ఇక బీజేపీ కనుక తనకు రాజ్యసభ టికెట్ ఇస్తే బాగుంటుందనే వ్యూహంతో 2 సార్లు ఢిల్లీ వరకు వెళ్ళి వచ్చారు. ఇది మరో ముచ్చట. మరోవైపు తొలి ఏడాది వరుసపెట్టి జేసీ ప్రభాకర్ ఆయన కుమారుడిపై కేసులు పెట్టిన వైసీపీ తర్వాత తగ్గింది. ఈ క్రమంలో ఏదో ఒప్పందం జరిగిందని అంటున్నారు. అంటే వచ్చే ఎన్నికల నాటికి తాడిపత్రి వైసీపీ టికెట్ అస్మిత్కు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ప్రభాకర్ రెడ్డి వైసీపీకి అనుకూలంగా మారుతున్నారనే వ్యాఖ్యలు తరచుగా వినిపిస్తున్నాయి. మరోవైపు దివాకర్ రెడ్డి పరిస్థితి మాత్రం బీజేపీ వైపు చూస్తున్నారనే టాక్ వస్తోంది. అంటే వచ్చే ఎన్నికల నాటికి ఇద్దరు సోదరులు చిరవ్యూహంతో ముందుకు సాగుతున్నారనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.